మా వంటగదికి స్వాగతం మా వంటగదిలో ఈరోజు బ్రెడ్ తో స్నాక్స్ ఐటమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ స్లైసెస్ 4 నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు శనగపిండి 3 టీ స్పూన్లు బియ్యపిండి 2 టీ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి 4 ఉల్లిపాయలు 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ ఉప్పు రుచికి తగినంత నూనె వేయించడానికి సరిపడ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని దానిలో కట్ చేసిన ఉల్లిపాయలు కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసిన కొత్తిమీర 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు రెండు టీ స్పూన్ల బియ్యపిండి 3 టీ స్పూన్లు శనగపిండి 1/4 తీసేసిన బ్రెడ్ స్లైసెస్ చిన్న చిన్న ముక్కలుగా తీసుకుందాం ఇలా బ్రెడ్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుదాం పెసరపప్పు తడిగా ఉంటుంది కాబట్టి మాక్సిమం దాంతో సరిపోతుంది లేదంటే కొద్దిగా నీళ్లు పోసి కలుపుకుందాం అలాగే రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుదాం ఇది నానబెట్టిన పెసరపప్పు ఆ తడితో సరిపోతుంది లేదంటే కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్లు నీళ్లు కూడా పోసుకొని ముద్దలా చేసుకుందాం ఇలా పకోడీలు తయారు చేసినట్టుగా మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనకి ఆకారంలో కావాలో ఆకారంలో తీసుకుందాం నేనైతే రోల్స్ లా చేస్తున్నాను పొడవుగా ఇలా తయారు చేసుకొని ప్లేట్ లో పెట్టుకుందాం మీకు ఏది ఇష్టమో అలా చేసుకోవచ్చు ఇదే పిండిని వడల్ల కూడా వేసుకోవచ్చు వడల్ల ఒత్తి ఆయిల్ లో వేయించుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఈ రోల్స్ లా తయారు చేసి ప్లేట్ లో పెడుతున్నాను బ్రెడ్ శనగపిండి మిశ్రమంతో తయారు చేసిన రోల్స్ వీటిని ఆయిల్ వేడి చేసి దానిలో డీప్ ఫ్రై చేద్దాం ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని మనం ఇలా రెడీ చేసుకున్న ఈ రోల్స్ ని ఒక్కొక్కటిగా వేసి రెండు వైపులా దోరగా వేయించుకుందాం ఈ చిన్న మంట మీద వేయించాలి లేదంటే లోపల ఉడకకుండా పైన మాడిపోతుంది కాబట్టి చిన్న మంట మీద చొక్క రెండు వైపులా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇదే నూనెలో ఇవి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే నూనెలో ఇదే పిండి చిన్న చిన్న వడల్లా చేసుకొని కూడా వేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా పకోడీ కానీ లేంటి వడల్లా కానీ ఇట్లా నేను చూపించిన పొడవుగా రోల్స్లా కానీ చేసుకొని ఆయిల్లో వేయించుకుంటే బ్రెడ్తో స్నాక్స్ ఐటెం రెడీ అవుతుంది ఇప్పుడు వీటిని కూడా దోరగా వేయించుకొని ప్లేట్లో తీసుకుందాం మా వంటగదిలో
ఎంత రుచిగాను ఎంత సింపుల్ గా చేసుకొని బ్రెడ్ తో స్నాక్స్ ఐటమ్ రెడీ మరిన్ని వంటల కోసం మా వంట కదనే సబ్స్క్రైబ్ కాగలరు ధన్యవాదములు।